కడప జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లందరిని వెంటనే రెగ్యులర్ చేయకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసారెడ్డి, రెండవ ఏఎన్ఎంల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏ రామమోహన్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వీరనారాయణమ్మ నాయకురాలు నిర్మల డిమాండ్ చేశారు. శనివారం నాడు కడప నగరంలో ఉన్న స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందర్ని కూడా రెగ్యులర్ చేస్తారని, ఏదైతే నోటిఫికేషన్ లో వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తారని బ్రహ్మంలో ఉండడం జరిగింది. మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఎక్కడ కూడా ఉద్యోగ భద్రత కూడా కల్పించకుండా ఇవాల రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సెకండ్ ఏఎన్ఎంస్ కు తీవ్రమైన అన్యాయము మోసం చేసిందని సిఐటి గా మేము హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా సిఐటి ఆధ్వర్యంలో సెకండ్ ఏఎన్ఎం ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేశారు. ఇవాల కోవిడ్ 19 సందర్భంగా కూడా చాలా ఫ్రంట్ వారియర్స్ గా నిలబడి ఈ రోజు మొత్తం సర్వేలల్లో గాని ఇవన్నీ కూడా పాత్ర పోషించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అటువంటి వారిని కూడా రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఈ ప్రభుత్వానికి ఉంది. మనం గమనిస్తే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ అన్ని కూడా ఇవాల చేతులేస్తే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ముందు వైపు ఉండి ప్రజలకు సేవ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అటువంటి వారిని పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరొకటి చెప్తోంది. కడప జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడున్న మేయర్ గారు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమం 48 గంటలు నిర్వాధిక చేస్తే కూడా అప్పుడున్న ఇక్కడున్న డిప్యూటీ సీఎం గారు అట్లాగే కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకుని నేను ప్రభుత్వం తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీ ఇచ్చి కూడా ఇప్పటికి దాదాపు 2 నెలలు పూర్తి అవుతున్నా కూడా ఆ సమస్య ఎక్కడ కూడా పరిష్కరించలేదు. నిన్న ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఏమన్నా అవకాశం ఉందని చూస్తే అక్కడ కూడా అవకాశం లేదు. రాబోయే రోజులలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా మెడికల్ కాలేజీ చెప్పారో ఆ మెడికల్ కాలేజీలో వీళ్ళందరినీ కూడా తీసుకుంటామని కూడా ఎక్కడ కూడా హామీ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు.